వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారా? సో ఇప్పుడు బిగినరా? సో మీరైతే ఈ 5 మిస్టేక్స్ అయితే చేస్తే అవాయిడ్ చేయండి. సో ఆ 5 మిస్టేక్స్ ఏంటి చూద్దాం ఈ వీడియోలో. 5 మిస్టేక్స్ టు అవాయిడ్ యాజ్ ఎ బిగినర్ ఇన్ ప్రోగ్రామింగ్. సో వెరీ ఇంపార్టెంట్ అండి, చూడండి ఒకసారి. సో లర్నింగ్ టూ మెనీ లాంగ్వేజెస్ ఎట్ వన్స్ చాలామంది చేసే మిస్టేక్ అండి. మన హ్యూమన్ నేచర్ ఎంత అండి, ఒకటేసారి అన్నీ నేర్చుకోవాలనిపిస్తుంది. మా ఫ్రెండ్ జావా నేర్చుకుంటున్నాను, నేను ఇంకో ఫ్రెండ్ పైథాన్ నేర్చుకుంటాను, నేను జావా నేర్చుకుంటాను, పైథాన్ నేర్చుకుంటాను, ఒకటేసారి నేర్చుకుంటాను. నేర్చుకో, మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకో. ఎప్పుడు ఒక లాంగ్వేజ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నేర్చుకో. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ పైన కంప్లీట్గా నేర్చుకో. సి నేర్చుకుంటున్నావా, సి కంప్లీట్ తర్వాత నెక్స్ట్ వెళ్ళు. ఫస్ట్ సి కంప్లీట్ చేసిన తర్వాత. సో అందుకే ఒకటేసారి మీరు 2 లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ట్రై చేశారనుకోండి, అటు ఏది నేర్చుకోకుండా ఏది అంటే మనం చివరికి ఏది నేర్చుకోలేము. సో ఒక లాంగ్వేజ్ కంపల్సరీ ఒకటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, ఎట్ ఏ టైమ్ టూ మెనీ లాంగ్వేజెస్ చదవడానికి ప్రయత్నిస్తున్నారు, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు. తర్వాత ఇది అవాయిడ్ చేయండి. లర్నింగ్ జస్ట్ ద సింటాక్స్. సో లాంగ్వేజ్ అంటే ఏమనుకుంటున్నారు, జస్ట్ సింటాక్స్ నేర్చుకుంటే అయిపోతుంది. సో మనకు అయిపోతుంది ఒక ఇది జస్ట్ లాంగ్వేజ్ కాదు కదా, ప్రోగ్రామింగ్ అనేది ఒక లైక్ మన తెలుగు లైక్ మాట్లాడే లాంగ్వేజ్ కాదు కదా. సో ఏ విధంగా మాట్లాడితే సరిపోతుంది అది కాదు. మనకి ఇక్కడ మనం లాజికల్ బిల్డింగ్ పైన, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన మనం వర్క్ చేయాలి. సింటాక్స్ ఏముంది, ఆల్రెడీ మన సింటాక్స్ ఉంటుంది, యాసిడ్ రాస్తాం. కానీ లాజిక్ బిల్డింగ్ పైన, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన మనం వర్క్ చేయాలి. సో ఇది ఒక్కసారి మీరు వచ్చేసింది అనుకోండి, మీరు ఈజీగా వేరే లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. సో అందుకే మీ ఫౌండేషన్ అనేది బాగా స్ట్రాంగ్ చేసుకోండి. ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి, దాంట్లో ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత నాట్ ప్రాక్టీసింగ్ ఎనఫ్. సో ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. సో మనకు ఏముంది, ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒక సేయింగ్ ఉంది. సో అందుకే ఎప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ 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 కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తేనే మీకు చాలా ఇంప్రూవ్ అవుతారు, మీ లాజికల్ బిల్డింగ్ కానీ, సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో ప్రాక్టీసే మెయిన్గా. తర్వాత వచ్చేసి రైటింగ్ కోడ్ డైరెక్ట్లీ. సో చాలామంది ఇప్పుడు మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకోండి, 4-5 ఇయర్స్ అయింది, 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, 3-4 ఇయర్స్ అనుకుందాం. సో అప్పుడు మీరు డైరెక్ట్ కోడ్ రాసినా ఏం కాదు. సో బిగినర్ అయితే అలా చేయకండి. ఫస్ట్ మీరు ఒక పేపర్ తీసుకొని లేకపోతే ఏదో ఒక దగ్గర రాయండి, ఆల్గోరిథం ద్వారా ఆన్సర్ కనుక్కోండి ఫస్ట్ స్టెప్ బై స్టెప్, లేకపోతే లాజికల్ స్టెప్స్ రాయండి. ఏదో ఒక స్టెప్స్ రాసి ఏ విధంగా వస్తుందో తెలుసుకోండి. డైరెక్ట్ మీరు కోడ్ యాడ్ రాస్తే మీకేమొస్తుంది? సో అలా మీరు ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని కోడ్ ఎలా వచ్చింది రాయండి, ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ విధంగా వస్తుంది లాజిక్, సో అవన్నీ కూడా తెలుసుకోండి. సో అప్పుడు మీరు యాక్చువల్ కోడ్ రాయడానికి ప్రయత్నించండి పేపర్ పైన రాసిన తర్వాత. ఇది ఒక మంచి పద్ధతి. సో డైరెక్ట్ కాపీ లైక్ మీ లెక్చరర్ కావచ్చు, మీరు ఎవరైనా యూట్యూబ్లో యాస్ట్రీస్ కోడ్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి అది ఎలా వర్క్ అవుతుంది లేకపోతే వేస్ట్ చేయండి. తర్వాత లాస్ట్కి నాట్ డాక్యుమెంటింగ్ ద కోడ్. డాక్యుమెంటేషన్ అంటే మీన్స్ కామెంట్స్ ఇవ్వడం. సో చాలామంది కామెంట్స్ రాయరు. సో కామెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ రాయకపోతే ఏమవుతుందంటే, సో ఎప్పుడైనా మీరు ఒక 2 మంత్స్ తర్వాత 1 మంత్ తర్వాత చూసినా కూడా మీకు కూడా అర్థమయ్యే విధంగా ఉంటుంది. కామెంట్స్ రాయకపోతే ఏమవుతుంది, అసలు ఈ లాజిక్ ఎందుకు యూజ్ చేస్తాను, ఎలా రాశాను, అసలు ఏ లాజిక్ యూజ్ చేస్తాను, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఇవన్నీ కూడా తెలియదు. సో కామెంట్స్ అనేవి యూజ్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని హెల్ప్ అడిగినప్పుడు కూడా మీ కోడ్ చూస్తే, జస్ట్ కోడ్ చూస్తే అర్థమైపోవాలి, కామెంట్స్ చూస్తేనే. సో మీరు ఆ విధంగా ఉండాలి, మీరు చూసినా అర్థమయ్యే విధంగా ఉండాలి. సో అందుకోసమే మీరేం చేయాలి, సో ఎవరికైనా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి మనకు కూడా కామెంట్స్ అనేవి యూజ్ చేయండి. ఎక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కామెంట్స్ యూజ్ చేయడానికి ప్రయత్నించండి. సో చాలామంది యూజ్ చేయట్లేదు. సో ఇది ఒక మిస్టేక్స్. తర్వాత కోడ్ డైరెక్ట్ రాస్తున్నారు, తర్వాత ప్రాక్టీస్ చేయట్లేదు ఎనఫ్, తర్వాత సింటాక్స్ అనేది ఓన్లీ సింటాక్సే అవుతున్నారు, అంటే లాజికల్ బిల్డింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయట్లేదు, ఒకటేసారి అన్ని లాంగ్వేజ్ నేర్చుకుందామని చూస్తున్నారు. ఇవి 5 మిస్టేక్ చేస్తున్నారు. సో మీరు బిగినర్, ఈ మిస్టేక్ చేస్తే మాత్రం అవాయిడ్ చేయండి. సో కంపల్సరీ మీరు అవాయిడ్ చేసేసి మీరు లాజికల్ బిల్డింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. సో ఇదండి వీడియో. సో మీకు ఇప్పుడు లైక్ ఏంటి ఈ టిప్స్ కానీ చెప్పినవి కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి ఇస్తున్నాం. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. అదేవిధంగా డెమో లింక్ కూడా ఇస్తున్నాను. సో డెమో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, డెమో నచ్చితేనే జాయిన్ కండి.